హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టమాటా రేట్ల గురించి తెలుసుకుందాము. టమాటా రేట్లు అయితే రోజు రోజుకైతే పెరిగిపోతున్నాయి. మన సైడ్ అన్న కొంచెం పర్వాలేదు, బయట మార్కెట్లో కొంచెం 100, 120, 130, 140 రూపాయల దాకా అమ్ముతున్నారు. గత 2 రోజులుగా కొంచెం స్లో అయింది మార్కెట్. కావాలనే గవర్నమెంట్ వాళ్ళు అయితే ఎక్కువ కొనుగోలు చేయొద్దని చెప్పేసి తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం టమాటాలు అయితే భారీగా పెరిగిపోయాయి. ఒక కేజీ టమాటా వచ్చేసి 250 రూపాయల వరకు అయితే అమ్ముతున్నారు రీటైలర్ మార్కెట్లో. టమాటా ధరలు అయితే దక్షిణాది రాష్ట్రాల్లో అయితే 100 నుంచి 150 రూపాయల మధ్యగా ఉండగా, ఉత్తర భారతదేశంలో అయితే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఉత్తరాఖండ్, గంగోత్రి, యమునోత్రిలో కేజీ టమాటా వచ్చేసి 250 రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు. ఉత్తరకాశీ జిల్లాలో సగటున 180 రూపాయల నుంచి 200 రూపాయలు పలుకుతుంది. మొన్నటిదాకా తీవ్ర ఎండల కారణంగా ఉత్పత్తి తగ్గటంతో ఈ ధరలు పెరుగుతున్నాయి అధికారులు అయితే చెబుతున్నారు. నిన్నైతే ఇటీవల కోల్కతాలో అయితే పచ్చిమిర్చి కేజీ వచ్చేసి 350 రూపాయలు అమ్ముడుపోయింది, అందరికీ తెలిసిందే. ఏమంటే ఈసారి అయితే చాలామంది కొంచెం పంటలు తగ్గేయటం వల్ల ఈ పరిస్థితి అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ అందరూ టమాటా రైతులు అందరూ లాస్ అయ్యారు. దానివల్ల ఈ సంవత్సరం అయితే పంట వేయటం అయితే చాలామంది తగ్గించారు. దానికి ద్వారు అనుకోకుండా వర్షాలు రావటం వల్ల, అలాగే ఎండలు ఎక్కువ తీవ్రత ఉండటం వల్ల దిగుమతి అనేది తక్కువ వస్తుంది. దానివల్ల ధరలు అనేది పెరుగుతున్నాయి ప్రతి ఒక్క రాష్ట్రంలో.